నా మనసు కొట్టేసావు దొంగ. నా సెల్ పోయింది దొంగ, దొంగ వాచ్ పోయింది. అటు సూర్యుడు ఇటు పడిచిన, ఇటు సూర్యుడు అటు పడిచిన, ఆరు నూరైనా, నూరు ఆరైనా, నువ్వు నన్ను పొడిచిన, నేను నిన్ను పొడిచిన, ఈ జన్మలో గడప తొక్కను. విడిపో ముందు. అంతేనా? అంతే. విడి కొంపల దూరేంటి? ఓకే, జీవితంలో నా గుమ్మం తొక్కడానికి మంగమ్మ సమస్యం చేసి మళ్ళీ నా గుమ్మం తొక్కడానికి సిగ్గులేదురా నీకు? నీ గుమ్మం తొక్కాలను ముట్టుకోవాలని రాలేదురా? నీ ఇంట్లో దొంగలు పడ్డారా? అవునవును, చాలా కాలం క్రితం మా ఇంట్లో దొంగ పడ్డాడు, మా అమ్మాయిని ఎత్తుకుపోయాడు. నేను చెప్పేది ఆ కన్నె దొంగ గురించి కాదురా, కన్నింగ్ దొంగ. వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి పంపించు. వెళ్ళి వెతుక్కోండి. వెళ్ళండి. ఓకే సార్. ఎత్తకండి. దొరికిపోయారా రే? అయిపోయావు. నాకేం అక్కర్లేదు. ఎవరు ఏమిటలేదు సార్? అప్పుడే వచ్చేసారేంట్రా? ఎప్పుడో ఇచ్చేసారు సార్. ఏమిచ్చాడ్రా? హ్యాండ్ హ్యాండ్ ఇస్తాడ్రా వాడు. మీరు వెళ్ళి జీప్ తీసారండి. వెళ్ళండి. ఏ అర్జున్, స్టాప్! ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ దొంగలు ఎవరు లేరు చెప్తుంది. ఇది గంగూలి గొంతులో ఉందే. ఆడిది మాత్రం కాదు. ఎవరన్నా నీ తలక తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది? తలక ఒకటే కాదు, మిగతా పార్ట్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. అసలు ఎవరిని అడిగిన ఇంట్లోకి దూరావు? గట్టిగా అరవకరా, బయట పోలీసులు ఉన్నారు. ఈ ఇంట్లో కూడా పోలీసులు ఉన్నారు? యువర్ అండర్ అరెస్ట్. చాలా వరస్ట్రా, చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తావా? ఏంట్రా జీప్ తోసుకొస్తున్నారేంట్రా? డ్రైవర్ లేడు సార్. అబ్బా, ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, ఎలారా? ఇది కొచ్చు. అరే నువ్వా గంగూలీ గడు, అరెస్ట్ చేయ. అవసరం లేదు, నేనే అరెస్ట్ అయిపోతున్నాను. ఏయ్ తప్పక. ఇంకోసారి ఇంట్లో అడుగు పెడితే బొక్కలు ఎరగొడతాను. నువ్వు అటు చూసి చెప్పరా, నన్నే అంటావు. నాకు తెలుసు ఈ చింతామణి అంటావురా, నీ సగ తేలుస్తాను. అబ్బా బొక్క నా కుక్కన్న, మీరెందుకు రియాక్ట్ అవుతారు సార్? తొక్కలో లేరా చెప్తాను సార్. హెడ్ ఫోన్ వచ్చిందా? ఎత్తు. ఈ హెడ్ గుడ్లా నిద్రపోతున్నాడు. నా కస్టమర్ ఎవరు ఫోన్ చేసి ఉంటారు. ఏయ్ మళ్ళీ పెట్టేరా. హలో, నా పేరు అత్తిల సత్యబాబు అండి. ఇది పోలీస్ స్టేషన్ అండి. ఈడ నా కస్టమర్ కాదు, ఈడు కస్టమర్ అయి ఉంటాడు. అయ్య బాబాయ్ సార్, ఫోన్ సార్. హలో. ఏం లేదండి. అయితే పెట్టే. అది కదండి, మేము నెల రోజులు ఊరు వెళ్తున్నామండి. నెల కాకపోతే ఆరు నెలలు ఊరు వెళ్ళి నాకెందుకురా? ముందు ఫోన్ పెట్టే. ఊరు లేటప్పుడు పిఎస్ఎల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మీ పోలీసులే కదండి చెప్పారు. ఓసే ఏంటి అయితే? మిమ్మల్ని కాదు, మీరు అడ్రస్ రాసుకోండి సార్. మీరు సార్ అడ్రస్ చెప్పండి. చెప్పండి, నేను రాసుకుంటాను. ఫ్లాట్ నెంబర్ 12C. ఇదిగోండి సార్. అడ్రస్ నువ్వు రాసుకున్నావేంట్రా? ఇలాంటి నువ్వు అస్సలు గుర్తు పెట్టుకోకూడదు. మర్చిపో మర్చిపో మర్చిపో. నీకు తెలుసు కదా సార్, నాకు రాయడం తప్ప సదవటం రాదని. భగవంతుడి విషయంలో నీకు చాలా అన్యాయం చేసి. నీకు వేం లేదు. అవును, నువ్వు సెల్లోంచి బయటికి ఎలా వచ్చావురా? అర్రే మీకు తెలియదు కదా, ఉండండి డెమో తీసి చూపిస్తాను. ఇలా అంటే వచ్చేద్దండి. ఇగో ఈ పక్కన వెళ్ళిపోయి ఇలా. ఇంకెప్పుడు అలా నాకు ఎప్పుడు నిద్ర వస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు కూడా పడుకోండి. నిద్రపోతామండి. పడుకోండి పడుకోండి. ఇదే మన ఓబ్రాపురం మైన్స్. టాక్సీ, ఆర్మీ హాస్పిటల్ కి వస్తావా? హే షీ, వేర్ ఇస్ ద 12C? 12 ఫ్లోర్. ఓకే.
Who are you? I am 36 chamber of Shaolin, Manipur, 12C owner. लिफ्ट कर दिया सॉरी सर सॉरी सर सत्ता मड़ गारो ओरे डब्बे से उड़कोड़ा वचिन तो मिस्टर संतकाय तेरा केस मिस्टर संतकाय एंड्रा तंदर का रेंडी बम तो पट्टर बम्बा 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 बम्बे लिटे पैलेट ये में లాట్లో బాంబు పెట్టారంటే నీ పూజలు తగలయ్యా టీవీ తగలయ్యా పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు పిల్లలు పోతే మళ్ళీ నేను కనిసావులేనే అబ్బా పిల్లలు ఎలాగోలా నేను కనిపెడతానులేండి కొంచెం ఎత్తుకోరా ఎత్తుకోండి నన్ను కాదు మా తాతయ్య ఇక్కడే వదిలేసే కట్టుకొచ్చాను మిగులుద్ది ఇక్కడి నుంచి దూకానంటే డైరెక్ట్ గా పైకి పోతాను హే భగవాన్ క్యా ఫిట్ కడదియా ఐడియా ముందు ఓ పెట్టు వెనకో పెట్టు ఐడియా ఇస్ వెరీ గుడ్ జై బోలో శాండ్విచ్ బసాన్సి తగలయ్యా డ్యూటీ కోసం లింగి మీద వేసుకొచ్చేస్తున్నాడు సల్యూట్ సార్ ఒరే ఎవరు నీ సల్యూట్ తగలే త్వరగా పదరా బాంబ్ పేలింది ఇక్కడ కూడా బాంబ ఇక్కడ కూడా బాంబ్ అంటే ఏంటరా నువ్వే కదరా బాంబ నడిచావు బాంబు ఉందా నడిచింది ఆర్ఎంఎం హాస్పిటల్ లో ఆర్ఎంఎం హాస్పిటల్ పోలీసు వాళ్ళు కొడితే కేసు అవుతుందండి అది కాదు రంగరాయికి రెండు వేళ్ళు థ్యాంక్స్ అటు కాదురా ఇటు షిట్ డాక్స్ కార్డ్ తీసుకుని వెళ్ళు మీరు పద పద ఈ బాంబ్ అమ్మా అప్పుడే ఎవరో ఒకరు వచ్చేసిందా హాస్పిటల్ వచ్చిందయ్యా రెండింటికి తేడా లేదులే డాక్టర్ గారు ఎవరమ్మా మోహన్ బాబు మురళీ మోహన్ అయితే బాగుండేది డ్రైవర్ కూడా ఇచ్చారా ఆ సౌండ్ గోడ గడియారందే టెర్రరిస్ట్ అవడం మీ టీషర్ట్ లో బాంబు పెట్టినట్టున్నారు ఉండండి తీస్తాను దేవుడు కాదురా రావుడు అరే సారీ నువ్వా అవునరా నువ్వేంట్రా ఇక్కడ హాస్పిటల్ లో బాంబు పెట్టారా అందుకు నీకు పన్నెంటి మగబిడ్డ పుట్టాడు చూడమ్మా ఏంటి వీడా నాకు పుట్టిన బిడ్డ మమ్మీ హే బాబాయ్ గోల్డ్ బిస్కెట్ అనుకుంటా హే భగవాన్ చాలా లిఫ్ట్ కర్ దియా ఇదేంటి వస్తుంది కొత్తకి స్కై లాగేస్తుందా ఆ బ్యాగ్ లో బాంబు ఉంది అందరూ బయటకు పారిపోండి అయ్య బాబాయ్ అది గాడ్ గిఫ్ట్ అనుకున్నాను గాడ్ దగ్గర పంపించే గిఫ్టా వద్దురా బాబు అర్జున్ కమ్ ఆన్ ఫాస్ట్ అందరూ బిల్డింగ్ దగ్గర పారిపోండి నా టైం అసలు బాగాలేదు అర్జెంట్ గా నిత్య దేశం దగ్గరికి వెళ్ళి నా జాతకం చూపించుకోని ఈ బస్ ఎక్కడ కలుస్తుంది ఇది బస్ కొంపతి శక్తి అవుతా బాబు నేను కిందకి వెళ్ళాలి కొంచెం హెల్ప్ చేయవా నువ్వు ఇలాగే వచ్చావు నేను పైకి తీసుకెళ్తా పైకి తీసుకెళ్తే అలాగే పైకి పోతాం ఈ హాస్పిటల్ లో బాంబు పెట్టారట బాంబు బాంబు పెట్టడం దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు వెళ్తా చూద్దాం చూడటానికి ఏదో దీపాలు బాంబ టైం బాబురా పేలితే ఇద్దరు పోతాం అందుకనే రమ్మంటున్నాను నమస్కారం డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ ఆహా
నీ చెల్లితో మాట్లాడడానికి బ్రిడ్జ్ చేసేవరా దొంగ బామర్ది? స్నేహం అంటే నీదే రా గంగులి. సారీ, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. Reshi, you know fear. Ramachari here. Catch him. Oh, 1 minute please. Hey, what are you doing? Parcela. Israeli. Ganguly, Bengal Tiger. Wanda vesina a boulder. Atira police deppante. 1 minute please. నువ్వు నిజం పోలీసా ఉత్తు పోలీసా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నానరా? ఎస్ ఎలా కనబడుతున్నావు? అలాగే ఫిక్స్ అవ్వు బాగే. ఏ నువ్వు నొక్కేద్దావునా? నాలాంటి పవర్ఫుల్ పోలీసులు ఉన్నారన్న ధైర్యంతోనేరా? పబ్లిక్ అమ్మాయిలు పర్సులు ఇలా గాలి కొక్కుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ ఉప్పు వస్తున్నారు కాబట్టి మేము ఏపుకుంటూ వెళ్ళిపోతాం. అయినా మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదండి. నేను ఎస్ అయిన ధైర్యం మీకుంది ఓకే, కానీ నేరం జరిగాని చోట్ల నేను ఉండలేను కదా. ఈ అమ్మాయికి ఎవరు లేరన్న ధైర్యంతోనే కదా పబ్లిక్గా పర్స్ కొట్టేశావు. ఇక నుంచి ఈ అమ్మాయికి నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. ఈడొచ్చాడండి రాబావా. సారీ ఎస్ఐ సార్, ఎంతసేపు మీరు వచ్చి? నేను చాలాసేపు అయింది రా వచ్చి. నువ్వు ఆడే డ్రామా మొత్తం చూస్తున్నాను రా దొంగ పోలీస్. అవును, వాడు దొంగ, నేను పోలీసు. పోలీసా? ఏ పిఎస్ కమ్మా? పలానా పిఎస్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అన్ని పిఎస్లు నావే. ఐ యామ్ ఫ్రీలాన్సర్ ఎస్ఐ. సరే సరే సరే, ఈ డ్రెస్ ఎక్కడ కొట్టుకొచ్చావమ్మా? కొట్టుకురాలేదు బా. బా మళ్ళీ బావంటే. సారీ ఎస్ఐ సార్, కుట్టించుకొచ్చా. కుట్టించుకొచ్చావా? అగో నువ్వు ఎక్కడికి రా. టింగ్ టింగ్ అని కొంగలకెళ్తాం. చేస్తాను నేను ముందే ఆడు చెప్పాను సార్. ఏమని? మీ బావకు తెలిస్తే బాగుతుందా, మన ఇద్దరు కుప్పేస్తారా అని చెప్పాను సార్. చెప్పావా? చెప్పాను సార్. ఆడ ఏమన్నాడు తెలుసా సార్? మా బావ పొట్టాడు, ఆడికి పట్టుంది, ఆడే పీక్తున్నాడు సార్ అన్నాడు. నేను ఎప్పుడు చెప్పాను రా, నిజంగా వీడన్నా అబద్ధాలు ఆడుతున్నాడండి. ఇడియట్. యాండి ఇద్దరికి బేడీ లేసారా? ఓకే సార్. మీరే చెప్తారు కదా సార్ ఇద్దరికి ఏమని. కేడీలు ఇద్దరికి ఏమన్నా చెప్ప బాబా. నీకు దండం పెడతాను బావ, సెలక్షన్స్ టైం అయిపోయింది, నన్ను వెళ్ళి పో ప్లీజ్ బావ, ప్లీజ్ బావ. అమ్మా ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు పోలీసు చూడటం అట్టుంచురా, నాకు మూడై కూర్చుంటావు. ఒకే సెల్లో రెండు సిమ్లు దొరికినట్టు ఇద్దరు ఒకే సెల్. సార్ దొంగ హ్యాండ్ ఇచ్చి పారిపోతాడు సార్. హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఏమిచ్చి పారిపోతాడు రా, వాడు పారిపోతే పారిపోయాడు రా, ఇన్ని వదలను నేను. అమ్మా వాడు హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఇటు చొక్కా ఇచ్చి పారిపోయాడు రా. ఏంటి అర్జున్? నాకు ఏంటి బావా ఇంట్లో దొంగ పడ్డాడు? దొంగ పడ్డాడా? పాపం తెప్పలే ఉన్న తగిలేయా. పట్టం అంటే ఆ పట్టం కదరా, ఇంట్లో దొంగ దూరాడు. రండి రండి. ఏ పర్లేదు బ్రహ్మచారిగా పద. ట్రైన్ డబ్బాలో నా వెనకే వస్తారు ఎందుకు? తలక వైపు వెళ్ళి వెతకండి. నాన్న నువ్వు పెట్టింది నాకు. ఓ సారీ. హ్యాండ్స్ అప్. ఏ టాటా నువ్వు పెట్టింది నాకు రా. తొందర లైట్ లేండి, ఎవడికి ఎవడు పెడతాడో తెలియటం లేదు. నువ్వా? నేనే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అసలు మీరేం చేస్తున్నారు ఇక్కడ ఈ ఫ్లాట్ లో? అతిథి దిగా. మరి నా అత్తిలి సత్య బాబు? అత్తిలు వెళ్ళిపోయాడు. మేము కొత్తగా దిగా. ఓ షిట్, వేర్ ఇస్ మై క్యాష్, మై గోల్డ్, ఓ మై గాడ్.
కాలింగ్ బెల్ ఏడిపెంట్రా అది కాలింగ్ బెల్ వెళ్ళి చూడు ఈ టైంలో తగలడ్డం ఏంటి దొంగని పట్టుకోవాలి కుక్కని పిలువు రాలుడు పనేంటో చెప్పు ఏం లేదు ఆ గంగులు గారిని అరెస్ట్ చేసి సెల్ వేస్తే వాడు ఆ సెల్ ఊసలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఎత్తుకెళ్ళి వాడిని పట్టుకోవాలి అందరు రావాలా అక్కర్లా ఒక కుక్క సరిపోద్ది మిగతా కుక్కలు చికెన్ తింటూ ఇంట్లోనే పడింది వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పరా నాకు ప్రమోషన్ వస్తుందిరా అమ్మా నీకు ప్రమోషన్ వస్తుందంటే నేను చస్తే చెప్పను పోరా నువ్వు చెప్పేది ఏంటి నేనే వెతుక్కుంటా పదరా ఈ దరిద్రం ఎత్తుకు ఇంకా ఎక్కడ ఉన్నావేంటి బయటికి వెళ్తే ఆ పిచ్చి కుక్కరిస్తా బా ఇంట్లో పని చేసుకుంటే ఇంటి కుక్కలు పడి ఉంటాను బా ఎక్కడ కూడా కైకడ గుర్తుపెట్టేస్తాడు కదరా ఓ పని చేద్దాం ఏంటది నువ్వు వాళ్ళ స్టడీగా ఉండు ఏ ఫోటో తీస్తావా కాదు ఫోటో మారుస్తా ఏ కాపీ 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 దొంగ 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 కాదు నువ్వే గడ పడిచి గుర్తుపెట్టబోతా బావా అవును కదా థ్యాంక్స్ రా గంగలే ఏంట్రా కుక్కల మూలుగుతున్నావు నేను కాదు నీ కుక్క అర్జున్ ఎందుకు ఇలా మూలుగుతుంది జ్వరం వచ్చిందేమో ఏదో ఊపులు అనేసాను నీ కుక్క పొద్దు పండించుకోలేదు కదా రే ఈ జూలికి ఏమైనా రేపు నా డ్రీమ్ గర్ల్ నన్ను అనుమానిస్తుందిరా అయ్య బాబోయ్ ఈ విషయం ఆ జాతీయ భాషకి తెలిసే లోపే దీన్ని అర్జెంటుగా డాక్టర్ చూపించి టెస్టింగ్ చేయించాలి ఏమే జూలీ ఆడపిల్లవి నువ్వే కాస్త అది కాదండి మీ కొత్త హిందీ అర్థమైనట్టు అమితాబ్లా నవ్వేంట్రా నిన్ను నీకు హిందీ ఎలా తెలుసు నేను బాంబేలో చీఫ్ గా ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ కి చీఫ్ రా అదే బాంబే జైల్లో చీఫ్ గా ఉన్నప్పుడు హిందీ నేర్చుకున్నాను ఏడి సేవలే దాని కుక్కను మనం ఏం తీసుకురాలేదని హిందీలో చెప్పు ఆవో ఎలవో దేఖో జీ ఏ తుమారా కుత్తా కో హమీ నహీ లేకే ఆయా ఆయా లేదు లాయా లేదు ఏదో మాట్లాడమన్నాను కదా అని సూటుగా కళ్ళలోకి చూసి మాట్లాడతావేంట్రా ఎక్కడ చూసి మాట్లాడాలి చెప్పరా అక్కడే చూసి మాట్లాడతాను తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాల్సిందే నేను ఒక్కడి నీ కాళ్ళ వైపు చూసి మాట్లాడాలి యాక్చువల్లీ హీస్ మై సర్వెంట్ నౌకర్ 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 ఒప్పుకోవేరా ఒప్పుకుంటాం ఏ మేర కుత్తా కా నౌకర్ హై కరెక్ట్ మే ఘర్ కా మాలిక్ హూ యా ఏ లంబుల్ సాయంత్రం బ్రాంది తెచ్చుకో నేను నీకు బూందీ ఫ్రీగా ఇచ్చేస్తా ఓ యాక్చువల్లీ అంతవరకు నీళ్లు చల్లారిపోతున్నా అర్జున్ స్నానం చేయించుకో నిన్నే చేయించావు రోజు చేస్తే ఊడిపోతా ఏంటది బొచ్చు ముందు నువ్వు ఎక్కడ చల్లారు బొచ్చు పీకేస్తా ఏ మిస్టర్ యా 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 మీరు జూలీ కో యా ఫిర్ లాయర్ తో మే పోలీస్ కో కంప్లైంట్ కరుంగి యా యా ఐ యామ్ పోలీస్ యా అరే సారీ ఏ జిల్లా పోలీస్ నువ్వు కానివ్వండి రా కానివ్వండి తొందర కానివ్వండి రే ఆ బ్యాగ్ తీసుకెళ్ళు ఏం చేస్తున్నావు రా నా బ్లేడ్కి పదును పెట్టే టైం వచ్చేసింది నువ్వేంట్రా గవర్నమెంట్ వాళ్ళు కుక్కలు లేకపోయారని బాధపడుతున్నావా పోలేరా పోలీ ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నాయి కానీ అక్కడ ప్లేస్ ఉండద్దు ఆల్రెడీ అడిగి అన్ని బారైపోయినాయి ఏజ్ కూడా బారైపోతుంది నాసా నేనేం బాధపడట్లేదు ఆలోచిస్తున్నాను ఏంటి ఎలా బాధపడాలనా కాదు ఆ కిల్లర్ని కమిషనర్ చంపాలనుకున్నాడు ఎందుకోసం చంపడం కోసం నువ్వు నహ అసలు సీఎం గారి మీద హత్యా ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ కనిపెట్టాలి కనిపెట్టడానికి నువ్వు ఏమన్నా సిఐడివా జేమ్స్ బాండ్వా ఏమన్నా సిఐడివా జేమ్స్ బాండ్వా అన్నాను సిఐడి జేమ్స్ బాండ్ నేరస్తులు కనిపెట్టి వాడే సిఐడి సిఐడి ఆఫీస్ నేను పెద్ద డిపార్ట్మెంట్ లో లేకుండా నేను డిపార్ట్మెంట్ కి సేవలు చేస్తా అరుంధతి కొంపలా ఉందేంటిది వీడికి నోరు ముక్కు లేవరా ఇప్పుడు మీరు చూస్తున్నది నా బ్యాక్ యార్డ్ బాండ్ జేమ్స్ బాండ్ జూనియర్ ఓహో మీరు తలదాచుకున్నారన్నమాట ఎస్ డిటెక్టివ్ ఎప్పుడు అంతే ఏది పబ్లిక్ రివీల్ చేయరు డోంట్ టచ్ ఎనీథింగ్ ఏ క్షణాన ఎట్టు నుంచి ఏదైనా పేలచ్చు ఓహో యాక్చువల్లీ దిస్ ఆఫీస్ డిజైన్ బై మై గురువు గారు ఆయన ప్రజాసేవ చేయడానికి
ఈ ఆఫీస్ కి నన్ను ఇన్ఛార్జ్ కమ్మని ఓకే మీకు డీల్ తెప్పిస్తాను. టీ చాలా చల్లగా ఉంది, కూల్ డ్రింక్ లాగా. స్టాక్ కావాలా? అయిపోయింది. ఇప్పుడు కప్పులు తీసుకెళ్ళడానికి మళ్ళీ చెయ్యి వస్తుందా? రోబో వస్తాడు. అరే రజనీ, రోబో ఎఫెక్ట్? ఇదేం చూశారు? ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. మిస్టర్ పసుపు లేటి పిలిచిన రావేటి. అరే ఈ బొమ్మ వచ్చి మనిషిలో ఉందా? ఈ మనిషి అచ్చు బొమ్మలో ఉంది. ఆయన మేనే మ్యాన్. పేరు పసుపు లేటి. ఓకే. ప్రముఖ పత్రిక పాత్రికేయుడు. ఈ ఆఫీస్ తో పాటు ఇతరు కూడా మీకు ఫ్రీ. మీరు ఆయన ఉంచుకోవాలి. థాంక్స్. కమ్ ఆన్, ఫాలో మీ. ఓకే. ఇటు కాదు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ తర్వాత మా పీపీ మీకు తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పీపీయా? అదేనయ్యా, పసుపు లేట్ పాపరావు. ఇందులో బొక్క ఉంది. బొక్క? అది బొక్క కాదు మ్యాన్. మరే ఎమర్జెన్సీ స్టార్టర్. డెమో చేసి చూపెడతాను చూడండి. ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడి ఇలా తోసుకోవచ్చని వెరైటీగా డిజైన్ చేశాను. బ్రహ్మచారి గడి గర్భవతి పెళ్ళం దొరికినట్టు రెడీమేడ్ గా మాకి ఆఫీస్ దొరికింది. మరి నా అడ్వాన్స్? మొత్తం రాయి చేసుకున్నావు కదా, ఇంకా నా దగ్గరే ఉంది బూడిద. ఇదిగోండి సార్ అడ్వాన్స్. Stop! Boss over here. Come on, back. Back. Let's go. Basha, 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 basha. ఈ దొంగ నా గురించి కానీ మన బ్యాచ్ లో చేసుకోవద్దంటే నా మాట విన్నారా? ఇప్పుడు కుక్కలు వీణు గుర్తుపెట్టి మనల్ని తరిమే. నన్ను గుర్తుపెట్టి తరవలేదు, తొక్కలు మన గడప చూసి తరివిని. ఈ దశలు ఎక్కడ తీసుకొచ్చారా బాబు? దొరతలు పడితే తీసేస్తారు. విప్పితే తిత్తి తీస్తా. ఈ మాత్రం గెటప్ సెటప్ ఉంటేనే మనకి గుర్తింపు. గుర్తింపు కావాలంటే గెటప్పులు కాదు, జనాన్ని ఆకర్షించే పేరు పెట్టాలి. అయితే సిఐటి టాటా టాటాతో ఇస్తాను. టాటా అంటారు అప్పుడు జనాలు మందరికి కేసులతో రారు, సెల్లు సిమ్ములతో వస్తారు. స్టైల్ ఉండాలి మామా. ఐ వాంట్ స్టైల్. హేయ్, యు వాంట్ స్టైల్? అయితే పెట్టుకో సిఐడి దొంగ గంగూలీ సిమ్ ఖాన్రీ. కొట్టానంటే వెళ్ళి బౌండరీలో పడతావు. కాసేపు ఊరుకుంటారా? మన పేర్లుకున్న తోకలేంటి? చారి. ఈ చారికి మీరు చేసేదేంటి? కోఆపరేషన్. ఆ చారికి కో కలిపితే చారికో. చారికో కాదురా, చారి అండ్ కో. వెంకట్రామ అండ్ కో ఎక్కాల బుక్ లాగా ఈ అండ్ కో ఏంటండి? మా టీమ్ లో ముగ్గురు చారీలు ఉన్నావా, అండ్ గాడు ఉన్నాడా? సో విఆర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్స్ చారి అండ్ కో. సిఐడి చారి అండ్ కో. పేరు అదిరిపోయిందిరా. పేరు అదిరింది, సరే దాన్ని పాపులర్ చెయ్యాలి. టీవీ 9 లో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చేద్దాం. అరే మన చెత్తగా బావా, నన్ను పట్టుకోవాలని తపస్సు చేస్తాడరా? నాలాంటి నేరస్తుడిగా నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ చారి అండ్ కో. కొక్కర కో. నా గొయ్యి నేనే తీసుకుందానండి. ఏం ఐడియాలు ఇచ్చేస్తున్నారో బావా. పసుపు నువ్వు రాసుకో. పోలీసులు పట్టుకోలేని దొంగ గంగూలీని పట్టుకున్న సిఐడి చారి అండ్ కో. కో కో. దొరికినట్టు దొరికి ఇట్టే తప్పించుకున్న దొంగ గంగూలీ 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 గంగూలీ. మనిషిడి అదేట్రా బాబు, కొంపుసు వదిలేసినట్టు వీడు యూనిఫామ్ వదిలేశాడు. క్యాచ్ హిమ్. గంగూలీ గడి ఫోటో గుండెల మీద పెట్టినారండి సార్. ఏం చేయమంటావురా, ఆడు నా గుండెల మీద కుంపటయ్యాడు. స్టాప్ స్టాప్ స్టాప్. ఈయన ఎక్కడైనా చూసావు నువ్వు? ఈ ఆక్టోపస్ చింతకాయ గడి ఇక్కడ ఉన్నాడు, నన్ను చూస్తే వదలడు. ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోతాం. వెనకాల పోలీసులు ఉంటారు, ముందు పోలీసులు. స్టాప్ స్టాప్ స్టాప్. ఎవడరా నువ్వు? పట్ట పగల బిక్రీలో వస్తున్నావు, ఎవడరా నువ్వు? ఆయన పిన్ని ఎవరు? మోహన్ లాల్ మమ్ముట్టి పులాసెత్తి కాటర్లు కండి. అరే ఆ భాష అంటే నువ్వేంట్రా చెప్పరా పుత్ర? సరే గాని
ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడైనా చూసావు నువ్వు? ఇది నేనే కదా అమ్మ నా గంగులీ. మళ్ళీ నాకు హ్యాండ్ ఇచ్చావు కదరా? హ్యాండ్ కాదు సార్, ఈసారి డ్రైవర్ ఇచ్చాడు. డ్రైవర్ ఇచ్చాడా? డ్రైవర్ ఇచ్చాడా? డ్రైవర్ ఇచ్చాడా? సార్ మేము హాస్పిటల్ గేట్ బయటే ఉన్నాం సార్, ఇక మేము చూసుకుంటాం. కోయ్ సాలా హమే ఫాలో కర్ రహా హై. అరే వాడు మనల్ని హాస్పిటల్లో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు సాలా, ఉస్కో మారనా పడేగా. నహీ నహీ, హమే అభి కిసీ కి నజర్ మే నహీ ఆనా చాహియే. తు గాడి ఔర్ తేజ్ భగా. చల్ చల్ జల్ది జాగా. అలీ అలీ హై తొందరగా. ఒరి తెలుతా వెంటరా నా జల్ పోతకో. తరలో వచ్చావా? ఓయ్ మర్యాదగా వాడిని దించండ్రా. దగ్గర గన్సున్నాయి, మన ముందు రాళ్ళున్నాయి. ఉంటే పిచ్చోడు చేతులు రాయి ఉంటే ఏం చేస్తాడు? రపో కట్టేస్తాడు. ఇదిగో తీసుకో. అంటే నేను పిచ్చోడ్నా? అది వేరే చెప్పాలా? కొట్టో. ఇది కాదు అటు. రాళ్ళు కూడా అయిపోయాయి రామ, వాళ్ళ పని కూడా అయిపోయింది మామ. ఎలా ఇలా అక్కడ ఎందుకు? తాతను ఈ చారి చేతుల నుంచి తప్పించుకున్నావనే నువ్వా? నువ్వెలా తప్పించుకున్నావరా? నా తిరిగాడు పెద్ద జంబుగాడు అవటం వల్ల ఈ లంబాగాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. ఆఫ్టర్ ఆల్ గంగూలీ గారిని పట్టుకోలేకపోయారు, మరి మీరు చేతకానోళ్ళే కదా. నాకు గంగూలీ వంటడని మీకెలా తెలుసు? తెలివితేటలు. తెలివితేటల? యా తెలివితేటలు బై బోర్నా. పక్కోడు పర్సులో నుంచి కొట్టేశాను. పర్సులో నుంచి కొట్టేశారా? పర్సులో నుంచి కొట్టేశాను అంటున్నారు. తప్ప తీసి మీరు దొంగ కాదు, గంగూలీని మాత్రం కాదు. పెట్టుకోని అక్కడ పెట్టుకుంటే వినపడకపోవడం కాదు, నువ్వే పైకి పోతావు. సారీ మామా, నాకు చిన్న డౌట్, ఈ హైట్లో కలిస్తే ఏం పేలుతుంది? తలక్కాయ. కొద్ది కింద గుండెక్కాయ. ఇంకొద్ది కింద మూసాయి ఆపిల్స్కాయ.
ఆ పండగ మీ యాదవగల మీరు ఇలా ఫైటింగ్ చేసుకుంటే నేను షూటింగ్ ఎలా చేసుకోవాలి? పెద్ద షూటింగ్ రెండు రోజుల నుంచి పక్కల నుంచి చూడటం సరిపో కొత్త కదా, కాసేపు చూడనివ్వండి. చొత్త కూర్చుంటే చేసేటప్పుడు ఫైరింగ్ కాలుస్తున్నా కాలుస్తున్నా పగిలింది. ఇదేంటి వాటర్ కారుతుంది? ఎస్ సూపర్ అల్లుడు. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న వంకాయ ఏం కాదు, అక్కడ ఉండి డైరెక్షన్ ఇవ్వడం కాదు, ఇక్కడికి వచ్చి కాయలు కట్టుకుంటూ తెలుస్తుంది వంకాయ అంటే వంకాయ. అమ్మాయిని ఏమన్నా అడుగుతారా? ఎదుగడగండి, మెల్లో చేయను వీలైతే వట్టారు. తను నాకు కాబోయే భార్య, నీకు వెహను. మీరు మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. అయితే ఇద్దరు జాతక చక్రాలు ఇవ్వండి. వాడి జాతక చక్రం లేదండి, చిన్నప్పుడు సైకిల్ చక్రం ఉంది, తీసుకురమ్మంటారా? షట్ అప్ యు రాస్కే. అబ్బాయి పేరు డొక్క రామాచారి. డొక్క రామాచారి. రామాచారి డేట్ ఆఫ్ బర్త్ 19. ఫోను తొక్కలో తమలు పాకులు తేడానికి ఇంతసేపా, త్వరగా రామా. నేను అక్కడికి రావడం కాదు అల్లుడు, నువ్వే అర్జెంటుగా ల్యాన్కో హిల్స్ పక్కన ఉన్న బ్లూమ్ ఫీల్డ్స్ కి రా. అక్కడికి ఎందుకు మామా? సీఎం మీద జరుగుతున్న కుట్రలో అసలు సూత్రధారిని పట్టేశా. ఏంటి నీ పర్సనాలిటీతోనే? శరీర బలం కాదల్లుడు, సంకల్ప బలం ముఖ్యం. నువ్వేగొచ్చి బాబు, నిన్నే అడిగేది డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడే వచ్చి చెప్తా. పదరా. ఏమిటండి వయసు అడిగితే పారిపోతున్నాడు? వాడికి సిగ్గు కొంచెం ఎక్కువలేండి. వయసు కూడా కొంచెం ఎక్కువే అనుకుంటాను. ఏంట్రాది ఏవో మూలుగులు అనిపిస్తున్నాయి. ఎవడో పద ఫ్రీ షో చూద్దాం. అదేంటి మావా, ఆ క్రిమినల్ గాన్ని నువ్వు కట్టేసా నన్ను? అడితో సంబంధం చెప్పేటి. సారీ, ముందు నేనే అండి కట్టేసా. అడికి పిచ్చి వస్తుంది అంటాను కట్లిప్పేసాను, అండి అన్ను కట్టేసా. కట్లిపే బదులు జిప్పిప్పచ్చు కదా. ఏం తిప్పేది, అన్ని తల కిందలుగా కట్టేస్తాను. ఇంతకి అడేడి, అడుగో పారిపోతున్నాడు. డింగిడకా డింగిడకా డింగిడకా. ఆడు పిచ్చోడు మావా. అయ్యో రామా, అడు కావాలనే పిచ్చోడు గటప్పులో తిరుగుతున్న క్రిమినల్. ఆడు క్రిమినల్ కాబట్టి సీఎం ఉన్న ప్రతి చోట ఆడున్నాడు. మా నువ్వు సూపర్ వి. మరి నేను? నువ్వు జోకర్ వి. వాణ్ణి పట్టుకున్నావంటే మొత్తం డొంక అంతా కదులుతుంది. గైస్ yes go come on. పట్టుకున్నావనా? నేను దొరకనగా, నేను దొరకను. ఆగ్రహే, నేను దొరకను. ఇదేంటిది మా వేళ? ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? మా చుట్టాలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారంట. రండి రండి, అక్కడ చాలా బాగుంటుంది. జై హింద్. పిచ్చోడు అల్లుడు. నిజమా? అవును, ఆడు పెద్ద కిల్లర్ అనుకుని పిచ్చ నా కొడుకుల్లో మన టైం అంతా వేస్ట్ చేసుకున్నా. ఆడు పిచ్చోడా? నీకు ఇంకా తెలవలేదా? మా కొంచెం అయ్యి బాబు, పండుకోను, పారిపోండి. పారిపోవడం జరిగితే ప్లాన్ సక్సెస్ కాలేదా? సీఎం గారు ఏమన్నారా? అరిచి కంపు చెక్కడం, త్వరగా జంప్ చేయండి. మామా తొందరగా, డ్యామేజ్ జాడతా, డ్యామేజ్ అవుతుంది చూసుకో. అయ్య బాబాయ్, నా వల్ల కాదు, మోకాళ్ళలో గ్రీజ్ అయిపోయింది, ఒంట్లో గ్లూకోజ్ అయిపోయింది. ఏదైనా బెంజ్ కారు ఉంటే బాగుండు. ఆహా, అన్నగారి గుర్తు. సీఎం గారు నమస్కారం సార్. సీఎం గారు సార్, జైల్లో ఫెసిలిటీస్ ఏం బాగుంటలేదు సార్. మరి మా ఖైదీలకి కిలో 2 రూపాయలు బియ్యం పెడతారా సార్? ఆయన స్పృహలో లేడరా, కొంప తీసి చంపించాడు బావా. చెన్నవరమై, అసలు ఏం జరిగిందంటే దానికి ఎందుకు బావా అంత టెన్షన్ పడతావు? ఇన్ని తీసుకెళ్లి పోలీసులు కప్పు చెప్పేవనుకో, మళ్ళీ వదిలేస్తారు, వాళ్ళ పట్టుకుంటారు. మన నిజం చెప్పినా మనల్ని అరెస్ట్ చేస్తారు. ఈయన నిజం చెప్తే సన్మానం చేస్తారా? అరే బావా, సన్మానం చేయించుకుందారా? రేయ్, ముందు ఆయన బతికించుకుందారా? ఏంటి పోలీసులు వచ్చేస్తున్నారా? బాబా దగ్గరికి వచ్చేస్తారు బాబా, వాళ్ళు ఏదో చెయ్యి. తిరుగు, ఈ గుడ్లు తీసుకో. ఇప్పుడు గుడ్లు ఎందుకు బాబా? సండే హోయ మండే లాగి పెట్టుకోటు అండి. నువ్వు సూపర్ బాబా. నీ పేరు? నీ పేరు? Ah!
ఎరా ఎగ్ దోశ ఏమంటే మామూలు దోశ సేవేంట్రా? ఇదిగో ఎగ్ దోశ. సచిన్ కుక్క గుడ్ షాట్ రా గంగులే. తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. సుబ్బా నీ పేళం లేచిపోతున్నారే. ఇది మళ్ళీ లేచిపోతుంది రండా. ఇది ప్రభా సూతి చక్రం, ఇది కృష్ణమూర్తి చక్రం, ఇది రా చక్రం, ఇది సైకి చక్రం, ఇది నారా చంద్రబాబు చక్రం. రాము పెట్టా కదా పెద్ద నామో. గుడ్ మార్నింగ్ సార్. లేట్లు చూస్తున్నావేరా? టైం పాస్ సార్. ఉత్తరే సరదాగా సరదాగా ఉత్తరే కొంచెం చెప్పండి సార్. ఈ సరదా మేము తీరుస్తాం గానీ నర్రా పోలీసు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.